మొదటిగా అప్పలరాజు గారు, మీతో మొదలు పెడతాను. మీ వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు, మీ మాట ఏంటి? రజని గారు, ముందుగా విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారికి, మరి అలాగనే వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ముందుగా నేనైతే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చి విజయవంతమైనటువంటి, ప్రజలకి రాజకీయాలకు అతీతంగా మంచి చేసే ప్రభుత్వం మీరు పరిపాలన చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం ఓకే, చేస్తాను. ఎందుకు మీరు ఎందుకు ఓడిపోయారు, మీ లెక్క ఏంటి? యా, చాలా చాలా మంచి ప్రశ్న ఇది. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ అండి మాకు. అంటే జనరల్గా ఎన్నికలు జరుగుతాయి, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఓ మాదిరి మార్జిన్తో ఓడిపోయింది ఉంటే ఇంత పెద్ద చర్చ జరిగేది కాదు. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ మాదిరి, అంటే మరీ 11 సీట్లు మా పార్టీ రావటం, రెస్ట్ ఆఫ్ ద సీట్స్ అన్ని కూడా అలయన్స్కి వెళ్ళడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇఫ్ యూ అబ్జర్వ్, 50,000 పైబడి మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తులు సుమారుగా ఒక 35-40 మంది ఉన్నారు. 40,000 పైబడి గెలిచినటువంటి వాళ్ళు 55 మంది ఉన్నారు. 30,000 పైబడి గెలిచినటువంటి వాళ్ళు 85 మంది ఉన్నారు. 30,000 పైబడి గెలిచినటువంటి వాళ్ళు 80 మంది ఉన్నారు. ఎంపీ అభ్యర్థులు అయితే ఎక్కడ చూసినా 3 లక్షలు 4 లక్షలు, అంటే ఇది ఒక నమ్మశక్యం కానీ అర్థం కానటువంటి రీతిలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుచున్నారు. సో నాకు అర్థమైనటువంటి విషయం, ఈ 5 ఏళ్ల కాలం, గతంలో 2014-19 మధ్యలో మాకు అర్థమైనటువంటి విషయం, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జన్మభూమి కమిటీలు అన్నటువంటి వేసి ప్రతిది కూడా ఆ కమిటీల సంతకంతో లేకపోతే వాళ్ళ సిఫార్సుతోనే ప్రజలకి ఏదైనా ఇదర్ వెల్ఫేర్ ఆర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైనా కానీ వాళ్ళకి అందుబాటులోకి వచ్చేట్టుగా చేస్తే దాన్ని చిత్కారం కొట్టి మాకు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు. పాదయాత్రలోని అవే విషయాలు ముఖ్యమంత్రి గారు నేరుగా ఆ రోజు కలిసి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసి చెప్పడం వల్ల అందరికీ మంచి చేయాలి, అందరికీ అన్నీ చేయాలి, రాజకీయాలకు అతీతంగా చేయాలి, వర్గాలకు అతీతంగా చేయాలని సాచురేషన్ మోడ్లో డీబీటీ అన్నటువంటి సిస్టమ్ తీసుకొచ్చి నేరుగా వాళ్ళ ఖాతాలో వేశాం. ఈ మధ్యలో సచివాలయాలు ప్లస్ వాలంటీర్లు అన్నటువంటి ఫెసిలిటేటర్స్గా ఒక వ్యవస్థని రూపొందించడం జరిగింది. సచివాలయం అన్నటువంటిది ప్రభుత్వ వ్యవస్థ, వాలంటీర్స్ అన్నటువంటిది దానికి ఒక ఫెసిలిటేటర్. ఎక్కడ ఇంతకి పాయింట్ ఏంటి, ఎందుకు ఫెయిల్యూర్ కారణం ఏంటి, ఈ డిజాస్టర్ కారణం? సో దీనివల్ల అంటే ఇది మనము పోస్ట్ మార్టం కాబట్టి ఇదేదో సంచలనం చేయడానికి నేను మాట్లాడడం లేదు, కానీ వాట్ ఐ అండర్స్టుడ్ బికాజ్ ఆఫ్ దిస్ ఈ ఇంటర్మ్ సిస్టమ్ వల్ల, ఈ ఫెసిలిటేటర్ సెక్రటేరియట్ అండ్ వాలంటీర్ సిస్టమ్ వల్ల ఓటర్కి పార్టీ క్యాడర్కి మధ్యలో డిస్కనెక్షన్ అయితే ఏర్పడింది అన్నటువంటిది ఒక అంచనా. అనేక సందర్భాల్లో మేము మా క్యాడర్ కూడా చెప్తా ఉండేవాళ్ళం, మీరు వాలంటీర్లతో ఎఫిషియెంట్గా పని చేయించుకోగలిగినప్పుడు మనం ఒక మంచి పరిపాలన ఇవ్వగలుగుతాం, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకొని పని చేసుకోగలిగినప్పుడు మంచి అవుట్కమ్ ఇవ్వగలుగుతామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం. బట్ ఏంటంటే జనరల్గా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో కార్యకర్తలా పనిచేసేటటువంటి వాళ్ళు డబ్బుల్ని ఆశించరు, కానీ మా పార్టీ, ఇది మా ప్రభుత్వం, మా ప్రభుత్వ కార్యక్రమము లేకపోతే ప్రజలకు చేస్తున్నటువంటి మంచి మా చేతుల మీదుగా మా నాయకుడు పేరు చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి జరిగితే తద్వారా ప్రజల్లో మాకు పరపతి పెరుగుతుంది, రేపు పొద్దున మేము వెళ్ళి వాళ్ళకి ఓటు అడగడానికో లేకపోతే మన పార్టీ కార్యక్రమాలకి వాళ్ళని పార్టిసిపేట్ చేయమని గట్టిగా అడగడానికో ఒక మార్గంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు ఎవరైనా సరే. ఆ విషయంలో ఆ చిన్న గ్యాప్ అయితే ఉంది అన్నటువంటిది. సో మరి కౌంటింగ్ ముందు వరకు మీరు వాలంటీర్ వ్యవస్థే మీ మొత్తం వ్యవహారాలన్నీ చూస్తుంది, అది మీకు అన్ని సమస్యలకి జిందా తెలిస్మార్ పరిష్కార మార్గం అని అనుకున్నారు కదా, వాళ్ళతోనే మొత్తం రాజకీయం నడుస్తుంది, వాళ్ళతోనే ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళు లేకపోతే మేము లేము అనే టైప్లో కదా నడిచింది. మరి సడన్గా కౌంటింగ్ తర్వాత వచ్చిందా, రియలైజేషన్ ముందుగా అబ్జర్వ్ చేయలేకపోయారా? నూను అంటే వాలంటీర్స్తో కలిసి పనిచేయటం లేదా వాలంటీర్స్ని కూడా పని చేయించడము అన్నటువంటి ఒక ప్రక్రియని అయితే మొదలు పెట్టాం, కానీ అప్పటికే ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరు కూడా ఎన్నికల ప్రక్రియలో పార్టిసిపేట్ చేయకూడదు అన్నటువంటి రకరకాల ఆలోచనలు భయాల మధ్య వాలంటీర్లు కొన్ని దగ్గరలో సహకారం చేశారు, కొన్ని దగ్గరలో సైలెంట్గా ఉన్నారు,
కొన్ని దగ్గరలో వాలంటీర్లను కూడా వాళ్ళు ప్రలోభాలకు లోపరిచి రకరకాలు ఇవన్నీని బట్ వాలంటీర్లు అనుకున్న స్థాయిలో ప్రభుత్వానికి లేదా పార్టీకి అనుకున్నటువంటి స్థాయిలో సహాయము రాలేదు అన్నటువంటిది ఒక అంచనా. ఇది రైట్. అంటే వాలంటీర్లను నమ్ముకొని రాజకీయాలు చేయాలి అన్నటువంటిది మా ఆలోచన కాదు వాస్తవానికి. బట్ అలాగ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది యాక్చువల్గా. ఎందుచేతంటే వాలంటీర్లకు నేరుగా ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, కార్యకర్తలకి నేరుగా ప్రజలతో సంబంధాలు కొంత తగ్గి ఉన్నాయి. ఎంతైనా వాలంటీర్ డేటా ఇస్తాడు, పలానా వాడికి పలానా చేశామని చెప్పాడు, బట్ దీన్ని పాసిఫై చేయడానికి మధ్యలో గ్రోసారథులని ప్రతి వాలంటీర్కి ఇద్దరు పార్టీ వర్కర్లను వేసాము, వీలైనంత దగ్గర వాలంటీర్ వైఫ్ ఉంటే హస్బెండ్ గ్రోసారథికి వేసాము, హస్బెండ్ ఉంటే వైఫ్ గ్రోసారథికి వేసాము. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే మధ్యంతర ఏర్పాట్లలా ఉన్నాయి తప్ప ఓటర్ కి క్యాడర్ కి మధ్యలో డిస్కనెక్షన్ గ్యాప్ అన్నటువంటిది మొదటి రోజు నుంచి వ్యవస్థ అన్నటువంటిది ఒక అంచనా. ఓకే, ఒక నిమిషం, రెండోది వస్తాను, సార్ రెండోది మళ్ళీ వెళ్దాం, ఒకసారి ఈ పాయింట్ మాట్లాడి మళ్ళీ దానికి రెండో పాయింట్ కూడా వెళ్దాం. జీవేల్ గారు, మీ జీవేల్ గారు, వాలంటీర్ వ్యవస్థ వైసీపీ నష్టపోవడానికి కారణం అనే దానికి మీ ఆలోచన, మీ విశ్లేషణ ఏమైనా ఉందా? నమస్తే రజనీకాంత్ గారు, మీకు అప్పలరాజు గారికి, ప్రేక్షకులకి నమస్కారం. చూడండి, విశ్లేషణ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళని ఒక వ్యవస్థని తప్పుపట్టి తమ ప్రభుత్వంలో లోపాలు, తమ నడవడికలో ఏ లోపాలు లేవు అని అనుకుంటే అది ఖచ్చితంగా ఆత్మవంచన అవుతుంది. ఎందుకంటే ఏ ఒక్క కారణం చేత ఓటమి అన్నది జరగదు, అనేక కారణాలు ఉంటాయి. కానీ ఇందులో ప్రధాన కారణాల్లో ఈ వ్యవస్థ మాకు నష్టపరిచింది అన్నది కరెక్ట్ కాదు అన్నది నా ఆలోచన. ఒక ఎన్నికల విశ్లేషకుడిగా చెప్తున్నాను, పార్టీ బీజేపీ సభ్యుడిగా కాకుండా కూడా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, వాలంటీర్ వ్యవస్థపై ప్రజా వ్యతిరేకత ఉందా అంటే పెద్దగా లేదని చెప్తాను. కానీ వైసీపీ నాయకుల్లో కార్యకర్తల్లో వ్యతిరేకత ఉందా అంటే ఉంది, కొంతమేరకు ఉంది. ఎందుకంటే మమ్మల్ని సైడ్ లైన్ చేసి డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళారు, పార్టీని పార్టీ ఆర్గనైజేషన్ ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు అన్నది కార్యకర్తలకు పార్టీ వారికి ఉన్నటువంటి ఒక కంప్లైంట్ లాగా నాకు అనిపించింది. తప్పితే ప్రజల నుంచి వాలంటీర్ వ్యవస్థపై పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. సో కాబట్టి అది ప్రధాన కారణం అయి ఉంటుంది అని అనుకోవటానికి లేదు, సప్లిమెంటరీ రీజన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది నిజంగానే ఇప్పుడు పరిగెడబట్టి వైసీపీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక ప్యారలల్ వ్యవస్థ నిర్మాణము, ప్యారలల్ వ్యవస్థ పనితీరు కరెక్ట్ అని అంటారా రాజకీయాల్లో? అది రజనీకాంత్ గారు, అది అది మోరల్ క్వశ్చన్, లేదా అది అది మోర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్. అది అది వ్యవస్థ అసలు పెట్టడం సరే కాదా అన్నది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థాయిలో మరి అన్ని లక్షల మందిని ఈ కార్యక్రమాల్లో నిమగ్నం చేసి మరి మిగతా ప్రభుత్వ వ్యవస్థని దాన్ని కొంతమేరకు నిర్వీర్యం చేసిందా, రాజకీయ వ్యవస్థని పార్టీ స్ట్రక్చర్ని పక్కకు పెట్టింది స్పష్టంగా తెలుస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్రామాల్లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి, పంచాయతీస్కి, పంచాయతీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి పూర్తిగా దాదాపుగా అధికారాలు కనుమరుగయ్యాయి. సో కాబట్టి అనేక వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం వైసీపీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం వారికి వ్యతిరేకమైన సందర్భంలో ఇది కూడా ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా పూర్తిగా వ్యతిరేకమైంది. దానికి ఒక కారణం ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మమ్మల్ని నిర్వీర్యం చేసి డైరెక్ట్ గా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి నుండి వాలంటీర్ వరకు ఇక ప్రజల వరకు డైరెక్ట్ హోమ్ కాంటాక్ట్ పెట్టేసుకొని మమ్మల్ని స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు. ఒక ప్రధాన కారణం ఓటమికి అనేక వ్యవస్థల్ని వ్యతిరేకం చేసుకోవటం, అది ఖచ్చితంగా నా దృష్టిలో ప్రప్రథమ కారణం. ఒక అనేక వ్యవస్థల్ని వ్యతిరేకం చేసుకున్నారు, అందులో స్థానిక సంస్థల మరి స్థానిక సంస్థల ప్రతినిధుల్ని కూడా వ్యతిరేకం చేసుకున్నారు. దానిలో వైసీపీ ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు, ఎంపీ పంచాయతీ అధ్యక్షులుగా సర్పంచులుగా గెలిచిన వాళ్ళు, లోకల్ బాడీస్లో గెలిచిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేతులు కట్టేసినట్టు వారికి ఏం పని లేకుండా నిధులు లేకుండా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇంకా కొన్ని వ్యవస్థల్ని వ్యతిరేకం చేసుకోవటం జరిగింది. సో ఇది ప్రధాన కారణం ఓటమికి, అనేక వర్గాల్ని అనేక వ్యవస్థల్ని మరి దాదాపుగా వారిలో కసి పెంచేలా వ్యతిరేకత ఏర్పరచుకోవటం. దానిలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక వర్గం చెప్పచ్చు,
పంచాయతీ సర్పంచ్ పంచాయతీరాజ్ వ్యవస్థ, లోకల్ బాడీస్ వ్యవస్థ ఒకటి చెప్పచ్చు, మరొకటి మీరు కొన్ని సామాజిక వర్గాలు చెప్పచ్చు. సామాజిక వర్గాల్ని చాలా మరి టార్గెట్ చేయటం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గం చాలా ప్రతినిధి, అందులో కూడా ఖచ్చితంగా 100కి 100% రెడ్డి సామాజిక వర్గం వైసీపీతో ఉండదు, కమ్మ సామాజిక వర్గం టీడీపీతో ఉండదు. గతంలో చూస్తే మీరు కనీసం 30-40% ఈ పార్టీ నుంచి అటువైపు క్రాస్ ఓటింగ్ ఉండేది. అటువంటిది కమ్మ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా టార్గెట్ చేశారన్నది అందరూ గమనించినటువంటి విషయం. అలాగే కాపు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం చాలా మరి ఒక రకమైనటువంటి కసి పెంచేటువంటి కార్యక్రమం. సో నాకు తెలిసి ఒకటి అహంకారపూరిత ధోరణితో మరి ఈ రకంగా మాట్లాడితే వారి నోర్లు కట్టేయచ్చనో, లేదా వారిని వారిని పూర్తిగా దెబ్బతీసి మనమే ఆధిపత్యం మరి కొనసాగించవచ్చు అన్న ఆలోచన, రాజకీయ ఆలోచన వారు చేసుండొచ్చు. కానీ సివియర్ బ్యాక్లాష్ సామాజిక వర్గాల్లో కానివ్వండి, ఈ వర్గాల్లో రావటానికి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం పార్టీ అవలంబించినటువంటి ధోరణి ప్రప్రథమ కారణమని నేను నమ్ముతాను. అప్పలరాజు గారు, ఈ కారణాన్ని మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఒక కులాలని కొన్ని వర్గాలని మీరు దూరం చేసుకోవటం, అది మీ విశ్లేషణలో మీ అంతర్మదనంలో ఆ పాయింట్ కన్సిడరేషన్లోకి వచ్చిందా? ఇక్కడ అంటే ఒకసారి వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పే ముందు ఒక చిన్న వర్డ్ అండి. నేనంటే వాలంటీర్ వ్యవస్థని నేను తప్పు పట్టడం లేదు, అంటే మేము ప్రజలకు మంచి చేయాలని మా నాయకుడు ఆలోచన, ప్రజలందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా మంచి జరగాలని ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చాను. దీనివల్ల ఏంటంటే పార్టీకి ప్రజలకి చిన్న గ్యాప్ ఏర్పడింది తప్ప ఇది వాలంటీర్ వ్యవస్థ నేను తప్పు పట్టడం లేదు. రజని గారు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఉండాలా లేదనే విషయం కూడా ఉండాల్సిందేనా ఇంత జరిగినా కూడా లేదా అన్నది కాదు, వాలంటీర్ వ్యవస్థ ఉండొచ్చు, బట్ ఏంటంటే పార్టీకి వాలంటీర్ వ్యవస్థకి మధ్యలో కోఆర్డినేషన్ ఉండేట్టుగా. వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ, పార్టీతో లింక్ ఎట్ చేస్తారు? లింక్ చేయడానికి కుదరదు, అది ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, పార్టీకి డబ్బులు ఇవ్వరు కదా, పార్టీ అధికారంలోకి వస్తుంది అంతేగాని డైరెక్ట్ కనెక్ట్ చేయడం ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది? చేయొచ్చు చేయొచ్చు, దీన్ని చేయొచ్చు, ఉన్నాయి దానికి కూడా మార్గాలు ఉన్నాయి. ఏం మార్గాలు తర్వాత, సరే ప్రస్తుతం మీరు అధికారం లేరు కాబట్టి ఆ మార్గాల గురించి పక్కన పెడదాం. జీవీఎల్ గారు, ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అనేక ప్రసంగాల్లో చెప్పారు. ఇప్పుడు మారిన ఈ రిజల్ట్ తర్వాత, రిజల్ట్ వచ్చిందా అని బేస్ చేసుకొని వైసీపీలో ఒక అంతర్మందనం వాలంటీర్ వ్యవస్థ జరిగిన నష్టం మొత్తం అంచనాలు వేస్తున్న నేపథ్యంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా కొత్త ప్రభుత్వంలో? రజనీకాంత్ గారు, అది నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వంలో దాని ముఖ్యమంత్రిగా మళ్ళీ అధికారం చేపట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం తీసుకునేటువంటి డెసిషన్. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఇదేమి రాజ్యాంగ వ్యవస్థ కాదు, గనుక దాన్ని కొనసాగించాలా, దానికి ఏ స్థాయి ఎటువంటి దానికి ఎటువంటి ఇది కల్పించాలి లేదా తొలగించాలా, పూర్తిగా స్వేచ్ఛ అన్నది కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. కానీ దీనివలన మరి పాలన సులభతరం అవుతుందనుకుంటే కొనసాగిస్తారు, లేదంటే దాన్ని తొలగించవచ్చు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశం. కానీ మరొకసారి చెప్తాను, వాలంటీర్ వ్యవస్థ వలన ఈ ప్రభుత్వం ఓడిపోయింది అంటే నేనైతే ఒప్పుకోను. ఇన్ఫ్యాక్ట్ మీరు కాడర్స్ని కార్యకర్తల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తుంటే బహుశా ఇంకో 10% ఓట్లు తక్కువ వచ్చేవి అన్నది నా ఆలోచన.